టీఆర్ఎస్ తీరుపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమ నేత హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై కుట్ర పన్నేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నాయి. దళిత బంధు నిలిపివేతపై సీఎం కేసీఆర్ చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇల్లందుకుంట నుంచి మా ప్రతినిధి ఉదయరాజు అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై సీఎం కేసీఆర్ పై దళిత సంఘాలు తీవ్ర ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంతో దళిత బంధువులను నిలిపివేయాలంటూ ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ పై కుట్ర పన్నేందుకు టీఆర్ఎస్ పార్టీ అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుందని ఇప్పుడు దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా ఇక్కడ సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను కూడా ఇటు దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి మనల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎందుకు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఆందోళన చేయాల్సిన పరిస్థితి? సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను ఎందుకు దగ్ధం చేస్తున్నారు? ఎలా ఒక మంచి వ్యక్తి మీద ఆరోపణలు చేసే ముందు అవునా కాదా అనే నిదానాలు చేసుకొని మాట్లాడటానికి ప్రయత్నించాలి తప్ప, ఇలా ఒక సీఎం అయి ఉండి ఒక దళిత ఒక బీసీ బిడ్డ మీద ఒక దళితుడు బంధుమంటే బంద్ అవుతా అనే ఈ దళిత బంధువు బంద్ అంటే బంద్ కాదు కదా. కాబట్టి అసలు నేసరి నీకు ఉండద్దు. మీరు అధికార పార్టీ నాయకులారా, ఒక మాట మాట్లాడే ముందు ఒక నిదానమైన మాటలు నేర్చుకొని ఆ మాటలు మాట్లాడని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మాకు దేవుడు అంటే ఈ రావుడు ఎంతనో ఆయన అంత మంతటి వ్యక్తి, అసౌండ్ వ్యక్తి ఎత్తి నిందా నువ్వు మీకు ఎలాంటి హక్కులు ఎవరిచ్చిన మాట్లాడడానికి మీకు సిగ్గుండాలే. మీకు మాట్లాడాలి చెప్పండి. ఒకవైపు బాల్క సుమన్ కావచ్చు, గువ్వల బాలరాజు కావచ్చు, పూర్తిగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే హుజూరాబాద్ వ్యాప్తంగా 17,000 మందికి దళిత బంధు నిధులు మంజూరు చేసిన అకౌంట్లో కూడా నిధులు ఉన్నాయి ఆల్రెడీ అని చెప్తున్నారు. వాస్తవంగా సార్ క్షేత్రస్థాయిలో మీకు ఏమనిపిస్తుంది? క్షేత్రస్థాయిలో ఇంకోటిదంటే ఇంతవరకు కూడా కేసీఆర్ ఇప్పటివరకు 2 నెలల 16 రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది, ఆగస్టు 16 నాడు ఈ దళిత బంధు అనేది స్థాపించాడు. ఆయనకు నిజమైన ప్రేమ దళితుల ప్రేమ ఉంటే ఇప్పుడు ఈ రెండు నెలల కాలంలో ఇదివరకు ఇచ్చే ఇంటింట వాళ్ళ ప్రతి వాళ్ళకి ఇచ్చేవాడు. అసలు ఆయనకు ఇలాంటి ఇచ్చే ఉద్దం లేదు కాబట్టి లేనిపోయి ఈసీకి ఒక వేరే ఆయనకు తొత్తులైన వారితో కాంపిటేట్ చేయించి ఈరోజు దళితులకు దళిత బంధు ఇయ్యద్దనే ఆలోచనతోనే ఈరోజు ఈసీతోనే అభ్యర్థికుంటున్న ఈసీ గారు ఏం చేసినారు అంటే దళిత బంధు ఈ 10 రోజులు ఎలక్షన్ అయిపోయేదాకా ఆపమని చేసినారు. నీకు వాస్తవమైన ప్రేమ ఉంటే దళితుల మీద అధ్యక్ష ఉంటే నీకు ఎప్పుడైనా కానీ వాస్తవం ఏంటంటే దళితులకు ఈరోజు ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, దళితులకు 2 బెడ్రూమ్ ఇస్తా అన్నావు. నువ్వు ఏ దేంట్లో కూడా శూన్యమైనావు కాబట్టి ఇది కూడా దీని మీద శూన్యం. నీకు ఇయ్యలేని సత్తా నీకు ఇయ్యలేని పరిస్థితిలో ఉండవు కాబట్టి ఈరోజు ఏ రకంగా మభ్యపెట్టి దళితులు మోసం చేసే విధంగా ఈరోజు చేస్తున్నావు కాబట్టి ఖబర్దార్, నువ్వు ఖచ్చితంగా నీకు ప్రేమ ఉంటే ఈ 2 నెలల కాలంలో నువ్వేం చేసినావు? నీకు ఈ 2 నెలల నుంచి ఇయ్యలేని పరిస్థితులు ఎందుకున్నావు నువ్వు? ఖచ్చితంగా ఇచ్చేటోడు అయితే ఈ 2 నెలల పీరియడ్లో ఇచ్చేవాడివి. నీకు అసలు ఇయ్యలేని సత్తా ఉన్నదనే ఉద్దేశంతోనే లేనిపోయి నిబద్ధనలు పెట్టి ఈటల రైతులు భదనం చేసే విధంగా నువ్వు ఈ రకంగా చేసినావు కాబట్టి నీకు వాస్తవంగా రేపు పొద్దున ఖచ్చితంగా దళితులు నీకు బుద్ధి చెప్తారని నేను మనవి చేస్తున్నాను. మీరు చెప్పండి, ఒకవైపు అధికార పార్టీ నేత స్పష్టంగా చెప్తున్నారు ఈటలని గల్లీ గల్లీలో అడ్డుకుంటాము, ఖచ్చితంగా దళిత బంధువుని అడ్డుకునేదే ఈటలు అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కేసీఆర్ అన్నట్టు ఆయన దళితులకు ఏదో 20-10 లక్షలు అన్న ఆలోచన కొద్ది ఆయన వేయండి, కానీ దళితులకంతా హుజూరాబాద్ దళితులు తెలివికల్లు ఈ ఓటుకు ఆయనకు ఈ ఓటుతోనే ఆయనకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. కేసీఆర్ అన్నట్టు ఆయనకు నిజంగా ప్రేమ ఉంటే ఆగస్టు 16 నాడు మన శాలపాలన దాన్ని దళిత బంధు లెక్క ప్రారంభించిండు. ఇవాటికి గిన్ని రోజులు అయింది, ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు దళితుల అకౌంట్లో? ఎందుకు నువ్వు ఏదో పాస్బుక్ ఇచ్చినావు, పాస్బుక్ ఇచ్చిన మాత్రం మళ్ళీ కలెక్టర్తో మళ్ళీ నువ్వు తమ్ వేసే మార్గం చేసుకున్నావు, మళ్ళీ వాపసు చేసే ఆలోచనలో నువ్వు ఉన్నావు, అది ఎంతవరకు కరెక్ట్? దళితులకు ఇవ్వదలుచుకుంటే నువ్వు అది రైతు బంధు లెక్క సపరేట్ వేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇవ్వచ్చు కదా, ప్రేమ అనేది ఉంటే ఇవ్వదలుచుకుంటే? ఇది అంతా పేకు ముచ్చట. కేసీఆర్ ఒక దళిత ఓటు బ్యాంకు గురించి ఇది నాటకం ఆడిండే తప్ప ఇది అది ఎక్కరాని వ్యవస్థ. ఇది కేసీఆర్కి ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెబుతారు. మొత్తంగా ఇటు ఇల్లంతకుంట వ్యాప్తంగా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 60 రోజుల సమయం ఉండగా ఎన్నడూ లేని విధంగా ఈ రోజు లేఖ పేరుతో దళిత బంధును ఆపేందుకు అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని చెప్పి అయితే ఇక్కడ ఇల్లంతకుంట వాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది కెమెరా పర్సన్ భవానీతో ఉదయరాజ్, రాజ్ న్యూస్, హుజూరాబాద్ నుంచి.